Welcome to Extraneous Movie Review. కొత్తేడాదికి ఘన స్వాగతం పలుకుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సర్దార్ గబ్బర్ సింగ్, కాటం రాయుడు లాంటి చేదు అనుభవాల తర్వాత ఈసారి అభిమానులను ఎలాగైనా ఖుషీ చేయాలన్న కసితో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసిగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన జెల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా టీజర్ ట్రైలర్లు సినిమా మీద అంచనాలు మరింతగా భారీగా పెంచేశాయి. అయితే అదే సమయంలో అజ్ఞాతవాసి షూటింగ్ ప్రారంభం నుండి నేటి విడుదల వరకు ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా హ్యాట్రిక్ ఖాతాలో చేరిపోతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇక రివ్యూలోకి వెళ్లాల్సిందే. ఏపీ గ్రూప్ అధినేత బొమ్మన్ ఇరానీ పాటుగా అతడి వారసుని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. దీంతో గోవింద్ భార్గవ్ భార్య ఖుష్బు కంపెనీ వ్యవహారాలు చూసుకునేందుకు అస్సాం నుంచి పవన్ కళ్యాణ్ని బాలసుబ్రహ్మణ్యం పాత్రలో తీసుకొస్తుంది. ఏబీ గ్రూప్ లో మేనేజర్ గా జాయిన్ అయిన బాలసుబ్రహ్మణ్యం గోవింద భార్గవ్ వారసుని హత్యకు సంబంధించి కారణాలు అన్వేషించడం మొదలు పెడతాడు. ఈ ప్రయత్నంలో బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించాడా? అసలు ఈ హత్య చేసిందెవరు? గోవింద్ భార్గవ్, ఆదిపిని శెట్టిలకు సంబంధం ఏంటి? హత్యకు కారణాలు తెలుసుకోవడానికి ఖుష్బు బాలసుబ్రహ్మణ్యాన్నే ఎందుకు ఎంచుకుంది? బాలసుబ్రహ్మణ్యం అభిషేక్ భార్గవ్ ఎలా అయ్యాడు అనేది మిగతా కథ. ఇక నటీ నటుల వివరాలకు వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తనకు అలవాటైన మేనరిజం స్టైల్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కామెడీ సీన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిల్లరేగిపోయాడని చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్ పోటా పోటీగా యాక్ట్ చేశారు. కీర్తి సురేష్ క్యూట్ గా, అను ఇమాన్యుయల్ హాట్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి పాత్ర హైలైట్ గా నిలిచింది. ఇక సీనియర్ నటి ఖుష్బు పవన్ ల మధ్య వచ్చే సీన్లు చాలా బాగున్నాయి. బొమ్మన్ ఇరానీ, రావు రమేష్, మురళీ శర్మలు పాత్రలకు తర్మవంతు న్యాయం చేశారు. పూర్తిగా అదే కథ కాకపోయినా అజ్ఞాతవాసి ఫ్రెండ్ సినిమా లార్గోవెంచ్ ఇన్స్పిరేషన్ తో తెరకెక్కించాలని అనిపించడం ఖాయం. ఓ వ్యాపార సామ్రాజ్యానికి వారసుడి హత్యకు సంబంధించిన హంతకుల కోసం వెతకడం అనే పాయింట్ తోనే అజ్ఞాతవాసి సినిమా కూడా రూపొందించింది. అయితే ఈ కథను మన నేటివిటికి తగ్గట్టుగా బలమైన ఫ్యామిలీ ఎమోషనల్ మంచి కామెడీ జోడించి వినోదాత్మకంగా తెరకెక్కించాడు త్రివిక్రమ్. సినిమాకు మరో ప్లస్ పాయింట్ మణికందన్ సినిమాటోగ్రఫీ. ప్యారిస్ లొకేషన్లతో పాటు పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కించిన సన్నివేశాలను కూడా చాలా అందంగా తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్ లో మణికందన్ పనితనం వావ్ అనిపిస్తుంది. తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన మ్యూజిక్ సెన్సేషన్ ఫస్ట్ అటెంప్ట్ లో పర్వాలేదనిపించాడు. ఎడిటర్ వెంకటేశ్వరరావు తన కత్తరకు ఇంకాస్త పని చెప్పాల్సి ఉండేది. 2 గంటల 40 నిమిషాల సినిమా విడివి కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇక హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రూపొందించారు. ఆయన పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఇక టెక్నికల్ పరంగా హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై వచ్చిన ఈ అజ్ఞాతవాసి సినిమా విలువలు బాగున్నాయి. కంటెంట్ పరంగా పీక్స్ లో ఉండగా సినిమా టేకింగ్ కూడా అలానే ఉంది. ఇక సినిమాటోగ్రఫీ మణికందన్ పనితీరు సూపర్బ్ అని చెప్పుకోవాలి. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయం సినిమా ఆడియో విడుదలలోనే తెలిసిపోయింది. బయటకు వచ్చి చూస్తే స్వాగతం కృష్ణ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. రచయిత దర్శకుడిగా త్రివిక్రమ్ ఇది హ్యాట్రిక్ అని చెప్పుకోవాలి. జెల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబోలో అజ్ఞాతవాసి వచ్చి చేరింది. త్రివిక్రమ్ దర్శకత్వం స్టాండర్డ్స్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది.
ఫైనల్ గా పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పర్ఫెక్ట్ కథతో పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల్ని అలరించింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం, హీరోయిన్లతో వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టించడం ఫస్ట్ హాఫ్ లో మైనస్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో కథ రివీల్ అయినప్పటికీ అంతగా ఆకట్టుకోలేదు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సాదా సీదాగా సాగాయి, కానీ పవన్ కళ్యాణ్ మార్క్ యాక్షన్ సీన్స్ చిత్రాన్ని నిలబెడుతూ వచ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమా హిట్టా లేక యావరేజ్ స్టాక్ ను సొంతం చేస్తుందా అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీ రివ్యూ. కీప్ వాచింగ్ ఎస్ఎన్ న్యూస్. దిస్ ఇస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.